Hello viewers, welcome to Telugu Stars. టార్గెట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ బాబులో తేడా. ఈ సినిమా విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీలో మార్చి 22 టెన్షన్ మొదలైంది. ఇప్పటికే మహానాయకుడు డిజాస్టర్ గా మారిన వైనం ఓవైపు, లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వర్మ పెడుతున్న టెన్షన్ మరోవైపు. వర్మ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంటే పచ్చ టీంలో దడ మొదలైంది. సినిమాని అడ్డుకోవడానికి నానా పాటలు పడుతున్నారు టీడీపీ నేతలు. కోర్టు మెట్లెక్కిన ఫలితం లేకపోవడంతో అధికార బలంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆపాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతి బరిలో నిలిచిన కథానాయకుడు కోసం ఇతర సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల టైంలో గొడవలు చేయడం వారికి కొత్త ఏమీ కాదు. అందులోనూ సాక్షాత్తు అధినేత చంద్రబాబు సినిమాను అడ్డుకోవాలని చూస్తున్నారు. అయ్య గారి ఆజ్ఞ అయిపోయింది కాబట్టి వర్మపై విరుచుకుపడడానికి రెడీగా ఉంది తెలుగుదండు. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా రెడీ అయిందని సమాచారం. సెన్సార్ ఇబ్బందులు సృష్టించి సినిమా విడుదల వాయిదా పడేలా చూడటం లేదా అభ్యంతరకర దృశ్యాలు తొలగించే పథకంలో భాగంగా సినిమాను అస్తవ్యస్తం చేయడం, ఇది కుదరకపోతే విడుదల రోజు థియేటర్ల ముందు నిరసనలు చేయడం, క్లుప్తంగా టీడీపీ కుటిల పన్నాగాలు ఇవి. ఇలా ఏ దశలోనైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఒక రకంగా మహానాయకుడిపై కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనే తెలుగుదేశం పార్టీ ఫోకస్ ఎక్కువగా పెట్టింది. మరోవైపు జనాల్లో మాత్రం ఆ సినిమా ఎలా ఉందో చూడాలనే కుతూహలం రోజు రోజుకి పెరిగిపోతుంది. విడుదలైన ట్రైలర్లు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బాలయ్య సినిమాలు రెండూ దారుణంగా ఉండటం వర్మ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. ఈ రెండు సినిమాలని చూసిన వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కూడా చూస్తారు. పార్టీల పరంగా చూసినా కూడా టీడీపీ వ్యతిరేకులంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుపై ఎలాంటి సెటైర్లు పడ్డాయోనని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. వారందరికీ ఈ సినిమా విందు భోజనంలా ఉండబోతుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఎన్ని రోజులు ఆడినా, ఎంతమంది థియేటర్లకు వెళ్లినా చంద్రబాబు పరువు పోవడం మాత్రం ఖాయం. బామ్మర్దులతో కలిసి మామని బాబు ఎలా వెన్నుపోటు పొడిచింది, తేనె పూసిన కత్తిలాగా మామ చుట్టూ తిరుగుతూనే ఆయన సామ్రాజ్యాన్ని ఎలా హస్తగతం చేసుకుంది, ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తం మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం సగటు ప్రేక్షకుడిలాగే చంద్రబాబు కూడా ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడే లక్ష్మీస్ ఎన్టీఆర్ సగం సక్సెస్ సాధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ Please subscribe Telugu Stars.